ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಹರಿಹಿ ಓಂ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪಮೈನ ಸಭಗೆ ನಮಸ್ಕಾರ. ನಮಸ್ಕರಿಸೇಟಟುವಂತಿ ಮಹಾಪುರುಷರಲ್ಲೋ ಒಕರೈನಟುವಂತಿ ಶಿವಶ್ರೀ ಹನುಮಂತರಾವ್ ಗಾರು ಕೂಡ ಇವಾಳ ಈ ಸಭಲೋ ಉಂಡಡಂ, ವಾರು ನಾ ಎಂದು అవ్యాజమైనటువంటి ప్రేమతో హైదరాబాద్ నుంచి వచ్చి ఇవాళ నేను ఒక రోజు ఇక్కడ భాగవతంలో గడిపి పెడతానయ్యా కోటేశ్వరరావు అని వచ్చారు. వారి ఇవాళ సభలో ఉండడం సాక్షాత్ కృష్ణ పరమాత్మే వచ్చినంత ఆనందాన్ని పొందుతూ నేను నా ప్రసంగాన్ని ప్రారంభం చేస్తాను. నేను రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి మీకు ప్రళంబవధ అనేటటువంటి ఘట్టంతో పూర్తి చేసి ఉన్నాను. భగవానుడు కృష్ణుడిగా అవతరించిన తరువాత చేసినటువంటి చాలా గొప్ప లీలలు అనేకమైన ఉన్నాయి. అందులో గోపికా వస్త్రాపహార ఘట్టము అని, అది పరమ ప్రామాణికమైనది. ఆ ఘట్టంలోంచి మనం తెలుసుకోవలసినటువంటి గొప్ప రహస్యం ఒకటి ఉంటుంది. అది తెలుసుకుంటే అసలు మన పూజా విధానంలో జరిగేటటువంటి పొరపాటు ఏమిటి, మనం చేసేటటువంటి వ్రతాలు ఎలా ఉంటాయి, మనం చేసేటటువంటి కార్యక్రమాలలో వచ్చే లోటుపాట్లు ఎలా సవరింపబడతాయి, మనం చేసిన లోటుపాట్లు మనం సవరించుకుని ఫలితాన్ని పొందగలమా, అది ఎలా చేయవలసి ఉంటుంది, ఈ విషయాన్ని చాలా అద్భుతమైనటువంటి లీలను ఒకదాన్ని చేశాడు స్వామి. అది చూడడానికి చాలా ధూర్తతనంతో కూడుకున్నటువంటి చేష్టితముగా కనపడుతుంది. కానీ మీరు ఆంతరమైనటువంటి పరిశీలన చేసినట్లయితే అది మనం ప్రతినిత్యము చేసేటటువంటి కర్మ అనగా మనం చేసేటటువంటి పూజాధికములలో జరిగేటటువంటి పొరపాట్ల నుంచి మనం ఎలా గట్టెక్కాలో ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపించగలిగినటువంటి లీల. అందుకని నేను ఇవాళ ముందు ఆ వస్త్రాపహార ఘట్టం జరిగితే తప్ప గోవింద పట్టాభిషేకం జరగదు. అందుకని ఆ వస్త్రాపహార ఘట్టాన్ని మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అక్కడ బృందావనంలో ఉండేటటువంటి గోపకాంతలందరూ కూడా కృష్ణ భగవానునే పతిగా పొందాలి అని నిర్ణయం చేసుకున్నారు. ఇది ఒక చిత్రమైనటువంటి విషయం. మీకు అది వింటున్నప్పుడే ఒక అనుమానం వచ్చేయాలి. ఒక చిన్న ఊరిలో ఒక యోగ్యుడైన వరుడు ఒక ఇంట్లో ఉన్నాడనుకోండి. ఏదో ఒక 4 ఇళ్లలోనో 5 ఇళ్లలోనో ఉండే పిల్లలు ఆ పిల్లవాడిని వరుడిగా పొందాలి అన్న ఉద్దేశంతో ఏదో వ్రతం చేసుకున్నారు, లేకపోతే ఏదో పూజ చేశారు, అంటే ఏమో ఆయన్ని భర్తగా పొందాలని చేసి ఉండి ఉండవచ్చు. కానీ ఊళ్ళో ఉన్న కన్యలందరూ కలిసి ఆయన ఒక్కడనే భర్తగా పొందుతానని సామూహిక పూజ చేస్తారండి ఎక్కడైనా? అలా ఉంటుందా? కాకినాడలో ఉన్న వాళ్ళందరూ కూడా కన్నెపిల్లలందరూ కలిసి ఎవరో ఒక ఇంట్లో ఉన్న ఒక పిల్లాన్ని భర్తగా పొందుతాం మేమందరం అని చెప్పి సామూహికంగా అందరికీ తెలిసేటట్టు త్రిపుర సుందరి అమ్మవారి గుళ్ళోనో లేకపోతే ఏంటి కాలవ ఒడ్డునో వ్రతం చేశారనుకోండి, అదేమిటండి ఇంతమంది ఒక్కడిని భర్తగా పొందడానికి వ్రతం చేస్తున్నారు, ఆ హాస్యాస్పదంగా ఉంది కదా ఈ వ్రతం, ఇంతమంది ఆడపిల్లలకు ఒకడు భర్త ఎలా అని అడుగుతాం కదా. కాబట్టి అది ఆలోచించదగినటువంటి, ఆలోచిస్తే చాలా గొప్ప పరిష్కారములను మార్గములను చూపించగలిగినటువంటి లీల. అందులో వీళ్ళందరూ కృష్ణుణ్ణి పతిగా పొందాలనుకున్నారు. కృష్ణుణ్ణి పతిగా పొందాలి అనుకుంటే ఎవరి యొక్క అనుగ్రహం ఉండాలి? కృష్ణానుగ్రహమే ఉండాలి కదా. ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటున్నారో ఆయన ఆనుకూల్యత వహించాలి యువతల వారిని వివాహం చేసుకోవడానికి. కానీ వాళ్ళు కృష్ణుణ్ణి భర్తగా పొందడానికి కృష్ణుడికి వ్రతం చేయలేదు. ఇది వ్యాసుడి యొక్క సర్వోత్కృష్టమైన ప్రతిపాదన. వాళ్ళందరూ ఏమి చేశారు అంటే మార్గశీర్షమాసంలో చేశారు ఈ వ్రతాన్ని. అసలు యథార్థమునకు భాగవతంలో మార్గశీర్షమాసంలో గోపకాంతలందరూ చేసినటువంటి వ్రతముగా భాగవతంలో చెప్పబడిన వ్రతం కాత్యాయని వ్రతం. వీళ్ళందరూ కలిసి కాత్యాయనీ దేవిని ఉపాసన చేశారు. కాత్యాయని అంటే కాత్యాయన మహర్షి యొక్క కుమార్తెగా జన్మించి ఆయన్ని ఉద్ధరించింది కాబట్టి పార్వతీదేవికి కాత్యాయని అని పేరు. పార్వతీదేవిని ఉపాసన చేశారు. పార్వతీదేవిని ఉపాసన చేస్తే కృష్ణుడు ఎలా భర్త అవుతాడండి? కృష్ణుణ్ణి ఉపాసన చేసి కృష్ణుణ్ణి భర్తగా పొందొచ్చు కదా. మధ్యలో పార్వతీదేవిని ఉపాసన చేయడం ఎందుకు కాత్యాయనీదేవి పేరుతో? అంటే ఇందులోనే ఒక చమత్కారం ఉంది, ఇందులోనే ఒక రహస్యం ఉంది. శాస్త్రంలో ఏమిటంటే మనకి శ్రీమన్నారాయణుడే నారాయణిగా ఉంటాడు. నారాయణ నారాయణి నారాయణి అని పిలవబడినప్పుడు పార్వతీదేవిని పిలుస్తారు.
నారాయణ అని పిలిస్తే శ్రీ మహావిష్ణువుని పిలుస్తారు. రుద్ర రుద్రాణి అని పిలిస్తే పార్వతీ పరమేశ్వరులు, శంభు శాంభవి పార్వతీ పరమేశ్వరులు, శివ శివా పార్వతీ పరమేశ్వరులు. కానీ నారాయణ నారాయణి భార్యాభర్తలు కారు అన్నా చెల్లెళ్ళు. అందుకే ఇద్దరు అలంకార ప్రియత్వంతో ఉంటారు. పరమశివుడు అభిషేక ప్రియత్వంతో ఉంటాడు. శంకర భగవత్పాదులు ఈ రహస్యాన్ని శివానంద లహరిలో చెప్తారు. భార్యాత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వమార్యాపతే ఘునిత్వం సకిత మృతంగ వహత చేత్యాది రూపం దదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహభాగో హరి అంటారు. ఆ నారాయణుడే శంకరుడి యొక్క దేహార్థ భాగాన్ని పొందాడు. అందుచేతనే ఈవిడ శక్తిస్వరూపం, ఆయన శక్తిస్వరూపం. ఆయన రాక్షస సంహారం చేస్తాడు, అమ్మవారు రాక్షస సంహారం చేస్తుంది, అయ్యవారు మాత్రం జ్ఞానప్రదాత అయి ఉంటాడు. శంకరుడు ఎప్పుడూ కూడా జ్ఞానప్రదాత. అందుచేతనే ఈశ్వరుడికి, శివుడికి, నారాయణుడికి ఎన్నడూ భేదము పాటించవద్దు. సంధ్యావందనం చేస్తే మనం ఒక మాట చెప్తాం, శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథాశివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథామే స్వస్థిరాయుషి అంటాం. అది ఋషివాక్యం. అయ్యా నేను ఈ లోకములో అనుభవించేటటువంటి ఏ వస్తువునందు కూడా శివకేశముల మధ్య భేదమును చూడని రీతిలో అనుభవించదనుగాక అని అడుగుతాం. అది పార్వతీ పరమేశ్వరులు అని పిలవబడినటువంటి భార్యాభర్తల స్వరూపం ఎటువంటిదో శాస్త్రమునందు నారాయణ నారాయణి, నారాయణ నారాయణిలు, ఈశ్వరుడు ఒక్కటే. కాబట్టి తంత్ర విద్యలో అయితే దుర్గాదేవిని కృష్ణుణ్ణి లేదా శ్యామలని కృష్ణుణ్ణి ఒకటిగా చెప్తారు. అందుచేతనే మీరు చూడండి, భాగవతంలో ఒక గమ్మత్తు ఉంటుంది, దేవీ భాగవతంలోనూ ఇదే గమ్మత్తు ఉంటుంది. దేవీ భాగవతం అంటే అమ్మవారి గురించి, దేవీ భాగవతం పూర్వార్థం అంతా అమ్మవారి గురించి మాట్లాడుతుంది, ఉత్తరార్థం అంతా నారాయణుడి గురించి మాట్లాడుతుంది. అలాగే భాగవతంలో కృష్ణుడు పుట్టినప్పుడు ఆయనతో పాటుగా అమ్మవారు పుడుతుంది. కృష్ణుడికి మళ్ళీ కళ్యాణం జరగాలంటే ముందు గోపకాంతలందరూ కాత్యాయని వ్రతం చేస్తారు. అమ్మవారి అనుగ్రహం కలిగితే తప్ప జగద్భర్త దొరకడు. ఆ ఈశ్వరుణ్ణి పొందాలి అంటే మొదట ఎవరి అనుగ్రహం కలగాలి అంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక అద్భుతమైన మాట అంటారు, అమ్మవారి అనుగ్రహం ఉన్నదా ఆవిడ వెంటనే మాయా అనబడేటటువంటి అవనికని పైకెత్తుతుంది, కనపడతాడు స్వామి. అమ్మవారి అనుగ్రహం కలగలేదా ఆవిడ మాయా అన్న అవనికని దించి ఉంచుతుంది. దించి ఉంచినంతకాలం పంచతన్మాత్రలకు వశుడై ఈ లోకమునందుండేటటువంటి భోగముల యందు చిక్కుకొని దీనియందే ఉండి దీనియందే శరీరమును విడిచిపెట్టి మళ్ళీ పునర్జన్మని పొందుతాడు. కాబట్టి ఈశ్వర దర్శనమునకు ఏది ప్రాతిపదిక అంటే అమ్మవారి అనుగ్రహము ప్రాతిపదిక. శంకర భగవత్పాదులంతటి వారు అంత గొప్పగాను సౌందర్య లహరిని రచించేటప్పుడుగా మాట్లాడారు. అందుచేత ఇక్కడ కృష్ణుణ్ణి భర్తగా పొందడానికి గోపకాంతలు ఏం చేశారు అంటే, మొన్న మహాశివరాత్రి నాడు మనమందరం పార్థివలింగాన్ని తీసుకొచ్చి వాయుప్రతిష్టామంత్రాలు చెప్పి స్వామికి అభిషేకం చేసుకున్నట్లుగా వాళ్ళు ప్రతిరోజు సైకతంతో అంటే ఇసుకతో పార్వతీదేవి యొక్క కాత్యాయనీదేవి యొక్క మూర్తిని చేసేవారు. కాత్యాయని మహామాయే మహాయోగి నధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమః అని అడిగారు వాళ్ళు. వాళ్ళు చేసిన సంకల్పం అది, కాత్యాయని మహామాయే. ఎంత గొప్ప మాట అడిగారో చూడండి. అందులో మీరు తత్వపరిశీలనం చేస్తే రహస్యం దొరుకుతుంది. వాళ్ళందరూ అడుగుతున్నది ఏమిటో తెలుసా అండి, లౌకికమైనటువంటి భర్తని వాళ్ళు అడగట్లేదు. మామూలుగా ఏదో పెళ్లి చేసుకుని సాంసారికమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం ఒక భర్తని వాళ్ళు అడగట్లేదు. వాళ్ళు అడుగుతున్నది మాయా అనబడేటటువంటి ఈ తెర తొలగి జీవబ్రహ్మైక్య సిద్ధి కొరకు పరాత్పరుని యందు ఐక్యము అవడం కోసమని అమ్మా నీ అనుగ్రహం కలగాలి, మాకు కృష్ణుడితో కలిసిపోయేటటువంటి అదృష్టం కలగాలి. అందుకే దాన్ని భార్యాభర్తృ సంబంధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి కాత్యాయని మహామాయే మహాయోగి నధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమః. నందగోపసుతం, నందుడు అంటే ఆనందింపచేయువాడు, ఆనందమునకు స్థానమైనవాడు. అటువంటి వాని యొక్క కుమారుడైన కృష్ణుడు, కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపము. నిరతిశయ ఆనంద స్వరూపం ఏది అంటే బ్రహ్మమే.
కాబట్టి ఆ బ్రహ్మమును పొందడానికి నీ అనుగ్రహమును మేము అపేక్షిస్తున్నాం అని వాళ్ళు వ్రతం మొదలుపెట్టారు. అది 30 రోజుల పాటు మార్గశీర్షంలో చెయ్యాలి అని. ప్రతిరోజు గోపకాంతలు నిద్రలేచేవారు, వీధిలోకి వచ్చేవారు, ఒక గోపకాంత వేరొక గోపకాంతని మేల్కొల్పేది, అందరూ కలిసి చెయ్యి చెయ్యి పట్టుకునేవారు, ఎంతో సంతోషంగా యమునా నది తటము దగ్గరికి వెళ్ళేవారు. ఒక పెద్ద కడిమి చెట్టు ఒకటి ఉండేది, కడిమి చెట్టు ఎక్కడుంటే అది అమ్మవారి యొక్క సూచన, అందుకని కదంబ వృక్షం, కడిమి చెట్టు ఇవన్నీ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. కదంబ వనవాసిని అని పేరు ఆవిడికి. అందుకని ఆ కడిమి చెట్టు కింద సైకతంతో అమ్మవారి ప్రతిమ చేశారు. చేసి మళ్ళీ ఒక్కసారి అమ్మవారికి ఆ ప్రార్థన తెలియచేసి యమునా నదిలో స్నానం చేయడం కోసమని దిగారు. ఆషామాషిగా ఏదో బట్టలు ఎత్తుకుపోయిన లీల కాదది. అందులో ఎంత గాంభీర్యం ఉందో మీరు ఆలోచించండి. ఇంతమంది కలిసి వివస్త్రలై ఒంటి మీద బట్ట లేకుండా ఆ కాళింది నదిలోకి, ఆ యమునా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తున్నటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరిని ఉపాసన చేసి ఫలితాన్ని అడుగుతున్నారు? కాత్యాయనీ దేవిని ఉపాసన చేస్తున్నారు. ఫలితం ఇవ్వడానికి ఎవరు వస్తున్నారు? కృష్ణుడు వస్తున్నాడు. అసలు నిజంగా తనని ఆరాధిస్తేనే తాను ఆ ఫలితం ఇవ్వవలసి ఉంటే ఆయన ఏమని చెప్పాలి? మీరు నన్ను ఆరాధించలేదు, మీరు కాత్యాయనిని ఆరాధించారు, కాబట్టి మీరు ఈ ఫలితాన్ని పొందలేరు. మీరు ఈ ఆరాధన ఆపి నా ఆరాధన ప్రారంభించండి, నా మూర్తిని పెట్టుకోండి, నన్ను ఆరాధించండి, మీకు నేను భర్తనవుతానని చెప్పాలి. కృష్ణుడు అలా చెప్పలేదు. నువ్వెవరు ఇంకోలా చెప్పడానికి? నీకున్న అధికారం ఏమిటి? నువ్వు వ్యాసుడికన్నా గొప్పవాడివా, శుకుడికన్నా గొప్పవాడివా, శంకరుల కన్నా గొప్పవాడివా, లేకపోతే కృష్ణుడికన్నా గొప్పవాడివా? స్పష్టంగా మాట్లాడుతున్నారు ఆ లీలలో కృష్ణ పరమాత్మ. వ్రత ఫలితమును ఇవ్వవలసినటువంటి సమయం ఆసన్నమైంది. వాళ్ళ భక్తి అంత గొప్పది, కానీ కర్మ ఎందు తేడా వస్తుంది. లోపల భక్తికి లోటు లేదు. వాళ్ళు కాత్యాయనీదేవిని ఆరాధన చేయడంలో స్పష్టముగా పవిత్రమైన హృదయములతో ఆరాధన చేస్తున్నారు, కానీ ఆరాధనా క్రమమునందు, క్రతువునందు, కర్మయందు దోషం ఒకటి జరుగుతోంది. ఇప్పుడు ఈ దోషము ఉన్నంతసేపు అది ప్రతిబంధకంగా నిలబడుతుంది, ఫలితాన్ని ఇవ్వడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరానుగ్రహము కలిగితే ఈశ్వరుడు ఏం చెయ్యాలి? ఏది ప్రతిబంధకంగా ఉందో ఆ ప్రతిబంధకాన్ని తీసేయాలి. ఎవరు తీయాలి? కాత్యాయనీదేవి తీయాలి. కానీ ఎవరు వస్తున్నారు తీయడానికి? కృష్ణుడు వస్తున్నాడు. కాబట్టి మీకు ఏమర్థమైపోవాలి దీన్ని బట్టి? కాత్యాయని ఒకటి, కృష్ణుడు ఒకటినా? కాత్యాయనియే కృష్ణుడు. అదేమిటండి, కాత్యాయనీదేవి ఆడదు కదా, కృష్ణుడు మొగాడు కదా. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిరియ కమర నరాదిమూర్తియును కాక, కర్మ గుణభేద సరసప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతనగారు. పరమేశ్వరుడికి అసలు ఒక రూపం ఎక్కడుంది? ఆయనకి పరంజ్యోతి, అది ఒక జ్యోతిస్వరూపం. ఆయన ఇలా ఉంటాడు అని చెప్పలేరు. సగుణ నిర్గుణాసాతు ద్విధా ప్రోక్తామనీషుభి, సగుణ రాగిభిస్సేవ్యా నిర్గుణాతుర్విరాగిభి అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఈ కంటితో మేము చూడకుండా ఉండలేమన్న వాళ్ల కోసమని ఒక సగుణమైనటువంటి ఆకారమును ధరించి భూమి మీద నడయాడాడు తప్ప అదే ఆయన స్వరూపమా అంటే అది ఎప్పుడూ ఆయన స్వరూపం కాదు. ఆయన సమస్త బ్రహ్మాండముల యందు నిండి నిబిడీకృతమైన వ్యాపకత్వముతో కూడిన స్వరూపాన్ని మీరు మాంసనేత్రంతో చూడలేరు. అది పరిచ్ఛిన్నం, ఎలా చూడగలరు? కానీ భక్తికి వశుడై పరమాత్మ ఒకనాడు అలా చూడాలనుకున్న ఋషుల కోసం కనపడ్డాడు ఒకలా. అది వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదంజదాస్తే అన్నారు పురుష సూక్తం 16వ మంత్రంలో. మాయందనుగ్రహించినటువంటి పరమాత్మ మా మాంసనేత్రములతో చూడడానికి వీలైనటువంటి ఒక కరచరణాదులతో కూడిన మూర్తిగా కనబడినాడు. అది ఆయన యొక్క సౌలభ్యం అంతే. ఆయన అలా కనపడలేదనుకోండి, అంత మాత్రం చేత ఆయన అలా కనపడలేదు కాబట్టి ఈశ్వరుడు లేడండి అని మీరు అనకూడదు. ఆయన అంతటా నిండి ఉన్నాడు, అది జ్ఞానం. జ్ఞానస్థాయిలో అలా మాట్లాడగలగాలి, అలా చెప్పగలగాలి. నమశిష్ప్యాయి చ ఫేన్యాయి చ సికత్యాయి చ ప్రవాహ్యాయి చ హరిత్యాయి చ లోప్యాయి చ చోరాయి చ అనగలగాలి. దొంగలో శివుడే, చెట్టులో శివుడే, గడ్డిలో శివుడే, ప్రవాహంలో శివుడే, నురగలో శివుడే, కొమ్మలో శివుడే, పక్షిలో శివుడే, అంతటా సభాభ్య సభాపతిభ్యశ్చవో సభలో శివుడే, సభాపతిగా మాట్లాడుతున్న వాళ్ళు శివుడే, ఉన్నదొక్కటే అని అనగలగాలి. అలా అనగలిగితే జ్ఞానం. అప్పుడు ఆ వ్యాపకత్వాన్ని మంగళత్వంగా జ్ఞానంతో ఆవిష్కరిస్తున్న ప్రతి రుద్రాధ్యాయం అవుతుంది.
కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతోంది, అంతటా ఉన్నవాడు సాకారమును ధరించి కృష్ణుడిగా వస్తున్నాడు ఫలితాన్ని ఇవ్వడానికి. ఇప్పుడు వాళ్ళ వ్రతమునందు ఒక దోషం ఉంది, ముందు ఆ దోషం తీయాలి. వాళ్ళు ఇప్పటి వరకు ఆ దోషంతో చేస్తున్నారు వ్రతాన్ని, ఇప్పుడు మేము చేసింది దోషం కాదు అని వాళ్ళు బుకాయించారనుకోండి, అప్పుడు ఆ ఫలితం ఇవ్వడం కుదరదు. ఎందుకంటే వాళ్ళ ఎందు అజ్ఞానము బాగా నిబిడీకృతమై ఉంది. ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని విరవాలి. అంటే ఇప్పుడు ఆయన జగదాచార్యుడిగా ప్రవర్తిస్తున్నాడు, ఇప్పుడు ఆయన దోషాన్ని విరిచి తానే కాత్యాయని అయి కృష్ణుడు అయి ఆచార్యుడై వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు, వాళ్ళ ఎందున్న దోషము తీస్తున్నాడు, వాళ్ళకి ఫలితాన్ని అనుగ్రహిస్తున్నాడు. కనుక గోపాల బాలురందరినీ పిలిచి అన్నాడు, మీరందరూ కూడా నిశ్శబ్దంగా చప్పుడు చెయ్యకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నాడు. నిజంగా స్త్రీల యొక్క మానమర్యాదలను పాడు చేసేటటువంటి అవతారం కృష్ణావతారం అయితే ఆయన గోపబాలురందరినీ కూడా పిలిచి, ఇవరే మీ అందరూ కూడా ఇక్కడ నించోండ్రా, వాళ్ళని నేను ఎలా ఏడిపిస్తానో చూద్దురుగానాలి. ఆయన అలా అనలేదు భాగవతంలో. వాళ్ళందరినీ పిలిచి చాలా మెల్లగా చెప్పాడు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. కృష్ణుడు వాళ్ళకి వ్యామోహం లేదు, కృష్ణుడు ఏం చేస్తాడో మనం చూడాలన్న తాపత్రయం లేదు. కృష్ణుడు వెళ్ళిపోమన్నాడు, వాళ్ళు వెళ్ళిపోయారంతే. ఈయన మాత్రం ఈ గోపకాంతలందరి యొక్క వస్త్రములు పట్టుకుని కడిమి చెట్టెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ నీళ్లల్లో ఉన్నారు. వాళ్ళన్నారు, కొంటివి మా హృదయంబులు కొంటివి మా నంబు లజ్జ కొంటివి వలువల్ కొంటెవిక ఎట్లు చేసదు కొంటివి కదా కొంటె పనులు మానుము కృష్ణ అన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి దోషం వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళు అంటున్నారు, కృష్ణుణ్ణి చూసి వాళ్ళు నదీ స్నానం చేసి ఒడ్డుకొద్దామనుకున్నారు, వస్త్రాలు కనపడలేదు. అయ్యయ్యో మన బట్టలు లేవు, బట్టలు లేవన్నారు. అంటే బట్టలు లేవు కాబట్టి ఏమయ్యాయి అని చూస్తే చెట్టు మీద కృష్ణుడు కనబడ్డాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని భర్తగా కోరుకుంటున్నారు? ఆయన్నే భర్తగా కోరుకుంటున్నారు. భర్త అనగా ఏమి, సాంసారికముగా లౌకికమైన భర్తృత్వం కాదు వాళ్ళు అడిగింది. ఆయనలో ఐక్యం అవడాన్ని వాళ్ళు అడుగుతున్నారు. ఆ వ్రతంలో అడుగుతున్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు, కొంటివి మా హృదయంబులు కొంటివి మా నంబు లజ్జ కొంటివి వలువల్ కొంటవిక ఎట్లు చేసదో కొంటే కృష్ణ ఏం పనులయ్యా ఇవి, నువ్వేమో మేము విడిచిపెట్టినటువంటి వస్త్రాలు తీసుకుని కడిమి చెట్టు ఎక్కుతావా, ఇప్పుడు మాకు బట్టలేవి, మేము ఎలా బయటికి వస్తాం, ఆడవాళ్ళను నువ్వు ఇలాంటి తుంటరి పనులు చెయ్యొచ్చా, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు, కాబట్టి కృష్ణ మా వస్త్రములను మాకు ఇచ్చేసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, మేము స్త్రీలం కాబట్టి బయటికి వచ్చి బట్టలు కట్టుకుంటాం. మీరు ఆశ్చర్యం ఏమిటంటే, గోపికా వస్త్రాపహార ఘట్టంలో ముందు బోధ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా అండి, గోపికలు కృష్ణుడికి బోధ చేశారు, కృష్ణుడు గోపికలకి చేయలేదు అసలు ముందు. వీళ్ళు ఆయనకి పాఠం చెప్పారు, ఆడవాళ్ళు స్నానం చేసేటటువంటి దగ్గరికి అసలు పురుషులు రావచ్చా, వచ్చారనుకో, మేము స్నానం చేస్తుంటే అసలు చూస్తూ చెట్టుకి కూర్చోవచ్చా, కూర్చోకూడదు, ఒకవేళ కూర్చున్నావు మేము కట్టుకోవలసినటువంటి వస్త్రాలని తీసుకుని నీ దగ్గర పెట్టుకుని ఉండొచ్చా, ఉండకూడదు, ఇన్ని తప్పులు ఎలా చేస్తున్నావు కాబట్టి నువ్వు మా వలువలను అపహరించకూడదు, కాబట్టి కృష్ణ మా వలువలు మాకు ఇచ్చేసేయన్నారు. అంటే ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశారు వాళ్ళని, మీరు బట్టలు కావాలి బట్టలు కావాలని అడుగుతున్నారు కదా, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, మీరు ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి. ఎవ్వరికని మోహించిరి ఎవ్వడు మీ మాన సంబులెల్లహరించెన్ ఎవ్వటిల మీకు కూరి మీ ఎవ్వరినిపై తెలుపరాదనే నన్యుడనే అన్నాడు ఆయన. ఆయన అన్నాడు, మీరందరూ వ్రతం చేస్తున్నారు కదా, ఈ వ్రతాన్ని ఏ ఫలితం కోసం చేస్తున్నారు, ఎందుకు పెట్టారు కాత్యాయనీ దేవిని కింద, దేనికి చేస్తున్నారు పూజ, మీ ప్రవర్తన చూస్తుంటే ఎవరో ఒకడు మీ మనస్సుల్ని హరించాడు, వాడిని భర్తగా పొందాలని మీరందరూ వ్రతం చేస్తున్నారు, మీరు ఎవరి కోసం వ్రతం చేస్తున్నారో నాకు చెప్పండి అన్నారు. వాళ్ళందరూ నవ్విన నవ్వు బట్టి ఆయనకి తెలిసిపోయింది ఆయన్నే భర్తగా కోరుకుంటున్నారు అని. ఆయన అన్నారు, నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ అలరంగ మీరు తలచితిరేనిన్ మీ అంబ రమ్ములిచ్చదా, నిజంగా మీరు నా ఇంటికి దాసిలుగా వచ్చి భార్యగా వచ్చి ఇక్కడ దాసి అన్న పదానికి ఉండేటటువంటి అర్థాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. భార్యకి ఒక లక్షణం ఉంటుంది, కార్యేషు దాసి అని మొట్టమొదట లక్షణం ఏం చెప్తారంటే కార్యమునందు దాసీత్వంతో ప్రవర్తిస్తుంది. దాసీత్వంతో ప్రవర్తించడము అంటే ఏదో ఈయన ఆర్డర్లు వేయడం ఆవిడ దాసీదానిలా పనిచేయడం అని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటో తెలుసా అండి, తాను చేసినటువంటి ప్రతి పని వలన తన భర్త యొక్క అభ్యున్నతిని తన భర్త యొక్క కీర్తి ప్రతిష్టలు
పెరిగేటట్టుగా ఎవరు ప్రవర్తిస్తారో వారు భార్య. అలా ప్రవర్తించలేకపోయింది అనుకోండి, భర్త కీర్తి ప్రతిష్టలు దెబ్బతిన్నాయనుకోండి భార్య ప్రవర్తన వల్ల, ఆవిడ భార్య అనిపించుకోలేదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. రామచంద్రమూర్తికి అంత కీర్తి ప్రతిష్టలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఒకే ఒక సంఘటన, సుందరకాండకి సుందరకాండ అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? సీతమ్మ తల్లి యొక్క మహాపాతివ్రత్యం అంతటినీ ఆవిష్కరించింది సుందరకాండ. ఎక్కడ ఆవిష్కరించింది? ఒక కీలకమైన సంఘటన జరిగింది. స్వామి హనుమ ఒక మాట అడిగారు సీతమ్మని, అమ్మా రావణాసురుణ్ణి వధించడం వరకు ఎందుకమ్మా నా మూపును కూర్చో, నిన్ను తీసుకుని వెళ్ళి రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల ఎందు సమర్పిస్తానన్నారు. సీతమ్మంది, భర్తృభక్తిం పురస్కృత్యా రామ ధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవా. నేను నా ఒంటిలో ఊపిరి ఉండగా తెలిసి నేను పరపురుషుణ్ణి స్పృశించను. నేను స్పృశించడం అంటూ జరిగితే ఒక్క రాముణ్ణే స్పృశిస్తాను. నువ్వు నాకు పుత్ర సదృశుడివి కావచ్చు, అయినా నేను స్పృహలో ఉండగా మాత్రం నిన్ను స్పృశించి నీ భుజం మీద నేను కూర్చుని వెనక్కి రాను. రాముడే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి. కష్టంలో ఉంది కదానని తీసుకెళ్ళిపోతాను హనుమ అంటే వెళ్ళలేదు. ఈ సంఘటన ఎప్పుడైతే జరిగిందో వెంటనే హనుమన్నారు, అమ్మా ఎంత గొప్ప మాట మాట్లాడావమ్మా, ఇలాంటి మాట ఎవరు మాట్లాడగలరు తల్లి, ఈ మాట వల్ల రామచంద్రమూర్తి యొక్క కీర్తి పెరిగిందన్నారు. నిజంగా సీతమ్మ తల్లే కనుక వెళ్ళిపోయింది అనుకోండి హనుమతోటి, తీసుకెళ్ళి దింపేశారనుకోండి, రామాయణానికి గొప్పతనం ఎక్కడుంది నాకు చెప్పండి? రాముడు లేకుండా చూసి రావణాసురుడు సీతమ్మను అపహరించాడు, రావణాసురుడు లేకుండా చూసి రామచంద్రమూర్తి హనుమ ద్వారా సీతను అపహరించి తెచ్చుకున్నారు. ఏమిటి రాముడికి రావణాసురుడికి తేడా? రాముడే రావాలి, నన్ను తీసుకెళ్లాలని రాముడిలో ఉండేటటువంటి వీరత్వాన్ని రెచ్చగొట్టి రాముడు ఎందుకు బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యలేదని ప్రశ్న చేసి ధర్మము తప్పని రాముడు నాకు కావాలని అడిగింది. అడిగి కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది హనుమని. దైవమునందు స్వకార్యమునందు పౌరుషము తప్పకుండా భక్తి తప్పకుండా రాముడున్నాడా అని అడిగింది. ఈ మాటలు వెళ్ళి చెప్పారు. రాముడు వెంటనే బయలుదేరి వచ్చి రావణాసురుణ్ణి నిహతుణ్ణి చేసి సీతమ్మని తీసుకెళ్ళాడు. సీతమ్మ వలన రామచంద్రమూర్తి యొక్క ఖ్యాతి గొప్పదైంది. నేను సభాముఖంగా అనకూడదు, రావణాసురుడు సీతమ్మని జుత్తు పట్టి తీసుకెళ్లి తన ఐశ్వర్యం అంతా చూపించాడు. రాముడు బ్రతికున్నాడో లేడో 100 యోజనములు దాటి వస్తాడా? ఎందుకు నీకింత బెంగ నా పాన్పు చేరన్నాడు. సీతమ్మ మిగిలిన విషయాల మాట అలా ఉంచండి, కనీసం రావణాసురుణ్ణి ఇలా కన్నెత్తి ఆవిడ చూడలేదు. ఆవిడ ఎన్నడూ రావణుడితో మధ్యలో వ్యవధానం లేకుండా మాట్లాడలేదు. రావణుడితో మాట్లాడవలసి వస్తే ఓ గడ్డిపరకు అడ్డుపెట్టి మాట్లాడింది. ఇంత మహాపాతివ్రత్యం కలిగిన తల్లి కాబట్టే యుద్ధకాండలో నేను ఎన్నడూ రామచంద్రమూర్తి పాదములను విస్మృతి చెందనదాననైతే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక అని అగ్నిప్రవేశం చేసింది. అగ్నిహోత్రుడు వెంటనే ఆవిడ తొడ మీద కూర్చోపెట్టుకుని కుమార్తెని తీసుకొచ్చినట్టు పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు సీతమ్మ తల్లి యొక్క జాజ్వల్యమానమైన కీర్తి వల్ల ఎవరి కీర్తి ప్రతిష్టలు పెరిగాయి? రామచంద్రమూర్తి కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. ఒక శుభలేఖ వేస్తే జనక్యాహ కమలాంజలాంజలి పుటే యాహ పద్మరగాయితాహ అని ఒక శ్లోకాన్ని వేస్తాం మనం. కాబట్టి భార్య యొక్క ప్రవర్తన చేత తాను చేసేటటువంటి కార్యము వలన ప్రతి పనిలో ఎవరి అభ్యున్నతి పెరగాలని చూస్తుంది. తన భర్త కీర్తి పెరగాలి, తన భర్త వైభవం పాడైపోకూడదు, ఆయనకున్న మర్యాద పాడైపోకూడదు అని ఏ స్త్రీ ఆలోచిస్తుందో ఆమె మాత్రమే భార్య. మిగిలిన వాళ్ళందరూ నామక భార్యలు అనిపించుకోవచ్చుగాక, అది భార్యాత్మను స్త్రీకరించదు. మొట్టమొదటి లక్షణం ఇది, కార్యేషు దాసీ. ఇది అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ. నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నలచదరే నిన్. నిజంగా మీరు నాజ్ఞ వహించి నేను చెప్పినట్టు చెయ్యాలని మీరు అనుకుంటే భర్త ఒకటి చెప్తే మీరు చెప్పేది ఏమిటి? మీకేం తెలుసు ధర్మశాస్త్రం? నాకు తెలుసు, నేను చెప్పినట్టు మీరు చేయాలి, కానీ మీరు చెప్పినట్టు నేను చేయడం ఏమిటని తిరగబడింది అనుకోండి, ఇంకా భర్త ఏమిటి? భర్త అంటే ఎవరు అంటే తాళి కట్టగానే భర్త గురుస్వరూపం కూడా అయిపోతాడు. యోమే భక్త సమే గురు తం నిత్యం అనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది రామాయణంలో సీతమ్మ. అందుకని భర్త గురువు, ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి. మీరు భాగవతంలో విన్నారు, అదితికి అనుమానం వస్తే కశ్యప ప్రజాపతిని అడిగింది వెళ్ళి, దితికి అనుమానం వస్తే కశ్యప ప్రజాపతిని అడిగింది. ఎప్పుడూ కూడా భర్తని సంప్రదించాలి స్త్రీ,
తను చేసేట అడుగు తీసి అడుగు వేస్తే తన భర్త కీర్తి మాసిపోకుండా చూసుకుంటుంది భార్య. కాబట్టి ఆవిడ్ని పత్ని అన్న పదంతో పిలుస్తారు. ధర్మపత్ని సమేతస్యా అంటాడు, తప్ప భార్య అన్న మాట కూడా వాడరు శాస్త్రంలో. అటువంటి స్త్రీ తాను చేసిన ప్రతి పనిలో తన భర్త యొక్క ఔన్నత్యాన్ని నిలబెడుతుంది. మీరు ఇవాళ చేస్తున్నారు నన్ను భర్తగా కావాలని, నాకు భార్య కావాలనుకున్న వాళ్ళు నిజంగా మీరు భార్య కావాలంటే మొదటి లక్షణం దాసీత్వం తెలిసి ఉండాలి. దాసీత్వం అంటే మీకు మళ్ళీ చెప్పి ఇప్పుడే చెప్పాను, ప్రతి పనిలో భర్త అభ్యున్నతిని ఆవిష్కరించాలి. మీరు ఆ పని చేస్తున్నారా ఒకసారి గుండెల మీద చేయేసుకుని ఆలోచించండి. మీరు అలా ప్రవర్తించడం లేదు. నా ఇంటికి దాసులరై నా యాజ్ఞ వహించి మీరు నడచదరేని, ఒకవేళ మీరు అలా అనుకుంటే నేను చెప్పిన మాట వినాలి అని మీరు అనుకుంటే నేను ఒక మాట చెప్తాను, నేను చెప్పినట్టుగా మీరు ప్రవర్తించండి అన్నారు స్వామి అని. ఆయన ఎంత అందంగా మాట్లాడారో, అది మదోద్రేకంతో ఆడపిల్లల వలువులెత్తుకుపోయిన సంఘటన కాదండి. ఆయన ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. శృంగారవతులార సిగ్గేల మిమకూడి చిన్ననాటిన గోలె పెరిగినాడ, ఎరుగనే మీలోన ఎన్నడునున్నాడ, నేను చూడని మర్మమేది కలదు, వ్రతనిష్టలయ్యుండి వలువలు దాల్చక నిటజొత్తురే మీరు నియతి తప్పి కాచ్యాయనీదేవి కళ్ళజేయుటే కాక ఈ రీతి నోచువారెందు కలరు, వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంటులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేల అన్నాడు. ఎంత మహామర్యాదతో తీర్పు చెప్పాడో చూడండి. శృంగారవతులార సిగ్గేల మిమగూడి చిన్ననాటనే గోలె పెరిగినాడ, నన్ను చూసి సిగ్గుపడతారేంటి, మీతో పాటే నేను చిన్నతనం నుంచి కలిసి పెరిగాను, మనందరం కలిసి పెరిగాం. ఇప్పుడు చెప్తున్నాడు వాళ్ళు అడిగిన వ్రతరహస్యం, ఎరుగరే మీలోన ఎన్నడునున్నాడా, ఈ కృష్ణుడు బయటున్నవాడు కాడు, ఈ కృష్ణుడు లోనున్నవాడు, అన్ని ప్రాణుల యొక్క హృదయాంతరాళముల యందు ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు. నేను మీ అందరి హృదయాలలో ఉన్నాను, నేను లేని నాడది శివము కాదు శవము, నేను ఉన్నాను. కాబట్టి మీరు మంగళప్రదలై ఉన్నారు, మీరు వ్రతం చేయగలుగుతున్నారు. ఎరుగరే మీలోన ఎన్నడునున్నాడ, నేను చూడని మర్మం ఏది కలదు, నేను ఉండబట్టి కదా అసలు ఈ శరీరం పెరుగుతోంది, ఈ శరీరం ఒకటి ఉన్నది అన్న స్పృహ. శాస్త్రంలో ఒక అందమైన మాట అంటారు, భవతి, ఇదే పరబ్రహ్మం అంటారు. అదండి మాట్లాడడం అంటే. ఎంత గొప్పగా మాట్లాడారు పోతన గారు, నువ్వు దాన్ని శివ అని పిలు, విష్ణు అని పిలు, సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్, ఏ పేరు పెట్టి పిలు, అదేమిటో తెలుసా, భవతి. భవతి ఉన్నది లేదు, అది లేదనుకోండి ఇంకా దాని యందు మంగళత్వము లేదు. అందుకే శివ అంటే ఉండి మంగళత్వం, విష్ణు అంటే వ్యాపకత్వం. వ్యాపకత్వము చెంది ఉండి మంగళత్వాన్ని ఇస్తే శివ కేశవులు అవుతారు వాళ్ళిద్దరు. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, ఎరుగరే మీలోన ఎన్నడునున్నాడ, నేను చూడని మర్మం ఏది కలదు, ఈ లోపల ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఒకనాడు ఈ శరీరం పసిపిల్లవాడిగా ఒక చిన్న చాప మీద పడుకుంది, ఈ శరీరానికి బట్ట కట్టుకోవడం కూడా చేత కాని రీతిలో దొల్లుతూ పడుండేది. ఈ శరీరానికి వేరొకళ్ళు స్నానం చేయించి ఈ శరీరానికి ఒక చిన్న బట్ట కట్టేవారు. ఆ తర్వాత ఈ శరీరం కొంచెం పెద్దదైంది, ఇది స్నానం చేస్తుంటే ఒరే నాన్నా అని పిలిస్తే తువ్వాలైనా కట్టుకుని బయటికి రావాలని తెలియకుండా పరిగెత్తుకొచ్చి అమ్మని పట్టుకుని శరీరం పెరిగింది కొన్నాళ్ళు. ఆ తర్వాత పిలిస్తే నేను స్నానం చేస్తూ బయటికి వెడుతున్నాను కాబట్టి కనీసం తువ్వాలు కట్టుకుని బయటికి వెళ్ళాలన్న దేహభ్రాంతి ఏర్పడింది. ఇన్ని మార్పుల్ని లోపలుండి చూస్తున్నవాడెవరు, వాడు ఉండబట్టి కదా పెరుగుతోంది. బాల్యాదిశ్యపి దగ్గరదాదిషు తథా సర్వా స్వస్థాశ్యపి వ్యావృత్త స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయాముద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. బాల్యము అవస్థ దాటింది, బాల్యమన్న అవస్థని ఇక్కడ గుర్తించింది పరబ్రహ్మం. దాటాడు ఏదో యవ్వనము, ఇది తెలుసుకుంటోంది యవ్వనంలో ఉన్నానని. ఇంకొక 5 ఏళ్ళో 6 ఏళ్ళో పోతాయి. వార్ధక్యము, పూర్వం ఉన్న ఓపిక లేదు, ఇప్పుడు నా శరీరం బడలింది అని తెలుసుకుంటుంది. తెలుసుకుంటున్నది ఎప్పుడూ అలాగే తెలుసుకుంటోంది, తెలుసుకోబడుతున్నది జర్జరీభూతమవుతోంది, మారుతోంది. మారుతున్న దాన్ని మారనిది చూస్తోంది. ఈ మారనిది ఏదో అది పరబ్రహ్మం, అది ఇక్కడుంది. నేను ఇక్కడే ఉండి మారుతున్న ఈ శరీరాన్ని చూస్తూనే ఉన్నాను. మీరేదో ఇవాళ నేను చూస్తున్నట్టుగా అలా సిగ్గుపడుతున్నట్టు నటిస్తారేమిటి, అదో అపచారం.
నిజంగా ఇవ్వాలే నేను చూడడం తటస్థిస్తే మీరందరూ ఎప్పుడో పృథ్వీలో కలిసిపోయి ఉండాలి కదా. ఇవ్వాలే నేను చూడడం ఏంటి, ఎప్పుడూ మీలోనే ఉన్నాను నేను, ఉండబట్టే మీరు ఇలా ఉండగలిగారు. భవతి, నేనున్నాను మీ యందు. ఆయన ఎంత వేదాంతం మాట్లాడుతున్నాడో చూడండి. కృష్ణుడు ఆయన మాట్లాడింది ఏం తప్పు మాటలో అల్లరి మాటలో ఆయన మాట్లాడలేదు. అంటూ ఆయన అన్నారు, వ్రతనిష్టలయ్యుండి వలువలు దాల్చక నీట జొత్తురే మీరు నియతి తప్పి కాచ్యాయనీ దేవి కళ్ళజేయుటే కాక ఈ రీతి నోచువారెందు కలరు. భాగవతం చదువుకుంటే జ్ఞానం కలుగుతుందిరా అన్నారు పెద్దలు. అందుకే మీరు ఒక వ్రతం చేశారు, ఇప్పుడు ఈ వ్రతానికి ఫలితం ఎందుకు వస్తుంది? ఈ వ్రతం చేశాను కాబట్టి ఈ ఫలితం వచ్చేయాలి అంటే రాదు. అలా వ్రతం చేస్తే ఫలితం, పూజ చేస్తే ఫలితం అలా వెంటనే రావు. ఎందుకు రావు? మీరు చేసినటువంటి పూజ చేత ఈశ్వరుడు ప్రీతి చెందితే ఫలితం వస్తుంది. ప్రీతి చెందలేదు ఫలితం రాదు. ఎందుకు రాదో తెలుసా అండి? మీకు ఒక రహస్యం చెప్పేస్తాను. మీరు కామ్యంతో ఒక వ్రతం చేసేటప్పుడు ఆవలించారనుకోండి, పోతుంది అక్కడతో. ఎప్పుడు ఆవలించారో అక్కడతో ఆ పూజ పూర్తి చేసినట్టు గీత కొట్టేస్తారు. నవరంధ్రాల్లోంచి ధర్మశాస్త్రంలో గాలి బయటికి ఎడితే అక్కడతో పూజ అయిపోయింది. మీరు ఆచమనం చేసి ఆచమ్యాహ కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహలతి సంభవి స్వాహ శాంతాయ స్వాహాని ఆచమనం చేసి ఉమామహేశ్వర పూజాం కరిష్యే అని నీళ్లు ముట్టుకుని ఆవలించారనుకోండి, అయిపోయిన పూజ. మళ్ళీ స్నానం చేసి వచ్చి మళ్ళీ పూజ చేయాలి. కాబట్టి కనీసం కుడి చెవి మీద కుడి చెయ్యి వేసుకుని మళ్ళీ పూజ చేయాలి. స్నానం చేసినటువంటి ఫలితం ఎంతమంది చేస్తున్నాం అలాగా. ఇప్పుడు మీరేమో తప్పు చేసేసి కాచ్యాయనీ దేవి కళ్ళచేయుటే కాక, మీరేమో నన్ను భర్తగా పొందాలా, మీరేమో కాచ్యాయనీ దేవిని పెట్టారా కింద, పెట్టి వ్రతం చేస్తారా, ఒంటి మీద నూలిపోగు లేకుండా నీళ్లలోకి దిగి స్నానాలు చేస్తున్నారా. ఇప్పుడు ఏమైంది, వ్రతమునందు దోషం వచ్చింది. జలాధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం జరిగింది. ఇప్పుడు దేవతలకి అపచారం జరిగితే అమ్మవారు మీకు కటాక్షం ఎలా ఇవ్వగలదు? ఇప్పుడు అమ్మవారు ఇస్తే రేపు లోకంలో ఎవరైనా సరే ఇంకా నదులు అలాగే వీల్లేదు, వివస్త్రలై స్నానం చెయ్యకూడదు. వ్రతం చేసేవాళ్ళు ఒంటి మీద బట్టతోటే స్నానం చెయ్యాలి. మీరు అపచారం చేశారు. ఇప్పుడు ఈ అపచారం చేసి కాచ్యాయనీ దేవి కళ్ళచేయుటే కాక ఈ రీతి నోచు వారెందు కలరు. రేపు ఫలితం రాకపోతే 30 రోజులు అయిపోయిన తర్వాత ఏమంటారు, మేము కాచ్యాయనీ వ్రతం చేశామండి మాకేం ఫలితం రాలేదంటారు. మీద అబద్ధం, కాచ్యాయనీ దేవిద అబద్ధం. కాచ్యాయనీ దేవి మీద నెపం పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారా చెయ్యట్లేదా? రేపు 30 రోజులు అయిపోయిన తర్వాత ఇలా మాట్లాడతారు కాబట్టి ఇంకో తప్పు. ఇప్పుడు తప్పెవరిది, మీద నాదా? ఇప్పుడు కాచ్యాయనీ దేవి తానై మాట్లాడుతున్నారు, ఈశ్వరుడికి రూపం ఎక్కడుందండి? ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు పోతన గారు. కాచ్యాయనీ దేవి కళ్ళజేయుటే కాక ఈ రీతి నోచువారెందు కలరు. వ్రత ఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతిల్లెత్తి మొరొక్కి చేరిపుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేల. ఒక్క ఆజ్ఞ చేశాడు ఆయన. నిజంగా మీరు వ్రత ఫలితాన్ని కోరుకుంటే, నన్ను భర్తగా కావాలి అని మీరు అనుకుంటే నేను ఒక మాట చెప్తాను, మీరు చెయ్యండి. మీరు వ్రతభంగం చేస్తున్నారు. 30 రోజుల నుంచి మీరు వ్రతం చేయట్లేదు, వ్రతభంగం చేస్తున్నారు. ప్రతిరోజు మీరు చేస్తున్న వ్రతభంగానికి మీకు శిక్ష వెయ్యాలి, మీకు ఫలితం ఇవ్వకూడదు. కానీ నేను శిక్ష వెయ్యాలనుకోవట్లేదు. ఎందుకే ఇట్లా అనుకోవట్లేదు తెలుసా? మీరు చేస్తున్నటువంటి వ్రతంలో భక్తికి లొంగాను, పొరపాటు దిద్దాలనుకుంటున్నాను. అందుకని చెప్తున్నాను, చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఒకటి ఉంటుంది కదా. మీరందరూ చేతులెత్తి నమస్కారం చేయండి, మీ వలువలు మీకు ఇచ్చేస్తాను. ప్రాయశ్చిత్తం అయిపోతుంది కాబట్టి ఆ వలువలు కట్టుకుని కాచ్యాయనీ దేవిని నోచండి, నేను మీ భర్తనవుతాను అన్నాడు స్వామి. వాళ్ళు వినలేదు, అది విచిత్రం. వాళ్ళు అన్నారు, మేము స్త్రీలం, నువ్వు పురుషుడివి, మేము నువ్వు చెట్టు మీద కూర్చుని చూస్తూ ఉండగా మేము ఒడ్డుకొచ్చి చేతులెత్తి ఎలా నమస్కరిస్తాం? అలా కుదరదన్నారు. అంటే వ్యాఖ్యానంలోనండి ఎంత గొప్ప మాట అన్నారంటే, భగవంతుని పట్ల ప్రవర్తించేటటువంటి భక్తుడు ఎలా ఉండాలంటే, 4 సంవత్సరాలో 3 సంవత్సరాలో ఉన్న పిల్లవాడు పెరట్లో స్నానం చేస్తుంటాడు. నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చి, ఒరే నాన్న షణ్ముఖ కాజాలు తెచ్చాను రా అంటారు. నాన్నగారి మాట వినగానే ఒంటికి సబ్బు రుద్దుకుంటున్న పిల్లవాడు అలా రుద్దుకుంటున్నట్టే దండెం మీద ఉన్న తువ్వాలు తీసి కట్టుకోకుండా, నాన్నగారండి నాన్నగారండి కాజాలు తెచ్చారా నాన్నగారండి అని పరిగెత్తుకొచ్చి నాన్నగారిని కౌగిలించుకుంటాడు. నేను పిల్లాన్ని, నేను బట్ట కట్టుకోలేదు, లేకపోతే మా అమ్మ నా ఒళ్ళు రుద్దుతోంది,
ఈ భావన వాడికి ఏమైనా ఉంటుందండి? వాడు చక్కగా హాయిగా అమ్మ చీర గట్టిగా పట్టుకుని అమ్మ గాజులు గలగలలాడుతుండగా వాడు ఒళ్ళు రుద్దేస్తుంటే చక్కగా ఒళ్ళు రుద్దించేసుకుంటాడు. ఎందుకు రుద్దించుకోగలుగుతున్నాడు? వాడి ఎందు దేహభావన లేదు, అసలు ఈ శరీరం గురించిన భావన లేదు. మా అమ్మ నన్ను రుద్దుతోంది, నా ఒళ్ళు రుద్దుతోంది అంతే. ఈశ్వరుడు ఎందు భక్తికి పరాకాష్ట ఏది? నువ్వు అడుగుతున్నది ఏమడుగుతున్నావు? భర్తృత్వాన్ని అడుగుతున్నావు, అంటే నాలో ఐక్యతను అడుగుతున్నావు. భార్యాభర్తృత్వం అంటే ఐక్యత, ఒకరిలో ఒకరు ఐక్యం అయిపోతారు. అందుకే ఒకరిలో ఒకరు ఐక్యం అవ్వడానికే ఆత్మా వై పుత్ర నామాషి, తన ఆత్మని నిక్షేపించాడు తన భార్య యందు, పుత్రుడిగా మళ్ళీ బయటకు వచ్చాడు. కాబట్టి మీరు నాయందు ఐక్యమును కోరినప్పుడు రెండు ఎక్కడుంటాయి? రెండు ఉంటే ఐక్యత ఎక్కడుంటుంది? ఒకటి ఎలా అవుతుంది? రెండున్నంతసేపు ఒకటి కాలేదు. ఒకటి కావాలనుకున్నప్పుడు రెండున్నాయన్న భావన ఉండకూడదు కదా. రెండుగా ఉంటూ ఒకటి అవ్వాలని నువ్వు ఎలా కోరుకుంటావు? రెండుగా ఉండిపోవాలనుకుంటున్నావా, ఒకటి అయిపోవాలనుకుంటున్నావా? ఒకటి అయిపోవాలనుకుంటే రెండుగా ఉన్నవి ఒకటిలోకి వెళ్ళిపోయేటప్పుడు అరమరికలు లేకుండా ఒకటిలోకి వెళ్ళిపోవాలి. ఒకటిగా అవుతూ రెండు తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కుదరదు. కాబట్టి మీరు చేసినటువంటి దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి మీరు చేతులు ఎత్తి మ్రొక్కండి, మొక్కి వస్త్రాలు తీసుకోండి అన్నారు. ముందు కొంతమంది ఏం చేశారంటే అలా కుదరదన్నారు, చాలా అల్లరి చేశారు, కృష్ణుడితో వాదన చేశారు. ఇప్పుడు దాని గురించి పెద్ద ప్రస్తావన అక్కర్లేదనుకోండి. ప్రధానమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేయగలిగితే చాలు, మీరు అందుకోగలిగితే చాలు. దానికి వాళ్ళు అన్నారు, అలా ఎలా పెడతాం ఆడవాళ్ళం? కొంటే కృష్ణుడు ఇన్నైనా చెప్తాడు, మనం బయటికి వెళ్ళి నమస్కారాలు పెడతాం అలాగా, మనం స్త్రీలం, మనం వెళ్ళడం కుదరదన్నాడు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు, ఒక పని చేద్దాం, బయటికి వెళ్ళొద్దు, ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏమిటి, కంఠం వరకు నీళ్ళల్లో ములుగుంటే పోలా అన్నారు. మార్గశీర్షమాసం మంచు గడగడగడగడగడగడ వణికిపోతున్నారు. మళ్ళీ పావు గంట అయింది, ఆలోచించారు ఏం చేద్దామన్నారు. అప్పుడు అందులో ఒక గోపికంది విషయాన్ని ఎందరో వింటారు, అందరికన్నా ముందు భక్తి బాగా ఉన్నటువంటి వాడు తొందరగా అందుకుంటాడు. ఎందుచేత అంటే ఏదైనా సరే బాగా పక్వానన్నా పడాలి, పక్వాన పడి మాడకూడదు, అది గమ్మత్తు. బాగా ఉడికిన తరువాత మంచి సువాసన వస్తుందనుకోండి, పులుసు చాలా మంచి వాసన వస్తుంది, పులుసు ఇంకా కాస్తే ఇంకా వాసన వస్తుంది అనుకుని అగ్నిహోత్రం మీద పెట్టారనుకోండి, మాడి ఊరుకుంటుంది. కాబట్టి ఆ వాసన రాకుండానే మాడిపోతుందేమో దించేశారనుకోండి, పక్వానికి రాదు. పక్వాన్ని గుర్తించగలగాలి. పక్వానికి వచ్చిందనుకోండి దిప్పేస్తుంది గృహిణి, అంతే. దాన్ని అనుభవిస్తాడు పురుషుడు, అబ్బా చాలా బాగుందో పులుసునో సర్టిఫికేట్ మారేస్తాడు అంతే. కాబట్టి ఈ పక్వమునకు వచ్చినటువంటి హృదయం అర్థం చేసుకోగలదు. అందుకే వర్షము అంతటా పడుతుంది. వర్షం పడేటప్పుడు వర్షానికి రాగద్వేషాలు ఉండవు, నేను ఇక్కడ పడినా ఇక్కడ పడకూడదా అని వర్షం ఏం ఆలోచించదు, ఏకబిగిన కృషి చేస్తుంది. కానీ గమ్మత్తు చూడండి, అదే వర్షం ఎండిపోయిన చెట్లన్నింటినీ చిగురింపచేస్తుంది, ఒక్క జిల్లేడు చెట్టు మాత్రం వర్షం పడితే తన ఆకులు కిందకు వదిలిపెట్టేస్తుంది. అదేమిటి, ఆ చెట్టుని ఎందుకు అలా చేసింది అంటే చెప్పలేమంతే. ఒక్కొక్కడి హృదయంలో ఒక్కొక్క లీల చెప్తుంటే ఒక్కొక్కడు మారుతాడు, ఒక్కొక్కడు మారడు సరిగదా జారిపోతాడు. ఎందుకు జారిపోతాడంటే లోపల ఉన్న సంస్కార బలం అటువంటిది, ఎవరి సంస్కార బలాన్ని బట్టి వాళ్ళు ఉద్ధరింపబడతారు. అందుకే అందరు గోపికలు ఒకసారి అనలేదు, ఒక ఆవిడంది. వ్రతములు చేయుచునొక్క మారైన ఎవ్వారిన్ విచారించిన వ్రతభంగంబులు మాను నట్టి వరదున్ వామాక్షులీక్షించియున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగంబంచు చింతించి ఫాలతన్యస్త కరబ్జలై సరస లీలం మృక్కిరట్లందరున్. వాళ్ళన్నారు, దేనికి మొహమాటం, ఆయన జగద్భర్త, ఇన్ని లీలలు చేసినవాడు, ఆయన పరమాత్మ అని మనం అంగీకరించాం. అయినప్పుడు ఆ కృష్ణుడికి మనం అందరం కూడా మన నుదుటికి చేతులు తగిలేటట్టు ఇలా నమస్కరిస్తే మనకు వచ్చిన దోషం ఏమిటి? ఈ దిక్కుమాల్య శరీరమునందు భ్రాంతితోనే కదా ఇన్ని కోట్ల జన్మలెత్తాం. ఇవాళ ఈశ్వరుడే ఎదురుగుండా నిలబడి ఇలా నమస్కారం చేయండి, మీరు చేసిన దోషం విరిచేస్తాను, మీకు ఫలితం ఇచ్చేస్తానంటున్నాడు. ఫలితం రావడానికి అడ్డంగా ఉన్న దోషం ఈశ్వరుడు చెప్పినా సరే, ఈశ్వరుడు పేరెత్తనంటే ఆయన చెప్పింది చెయ్యనంటే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని నమస్కరించేద్దాం అందొక గోపిక. ఈ పద్యం జీవితంలో చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసిన పద్యం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పోతన గారు ఇవాళ ఉపదేశం చేస్తున్నారు వ్యాసుల వారు. వ్రతముల్ చేయుచునొక్క మారైన ఎవ్వారిన్ విచారించిన వ్రతభంగంబులు మాను నట్టి వరదన్ వామాక్షులిచ్చించియున్. మనం ఒక వ్రతం చేస్తాం, ఆ వ్రతం చేసే ముందు ఒక సంకల్పం చెప్తాం.
సంకల్పము చెప్పినా అందరికీ ఫలితము ఒకలా రాదు. ఎందుకు రాదు అంటే ఒక్కొక్కరు అక్కడే కూర్చుంటారు కానీ మనస్సు మీద నియంత్రణ ఉండదు. ఆ మనస్సు ఎక్కడికో పోతుంది. స్మరణ ఈశ్వరుణ్ణి చెయ్యదు, వేరొక వస్తువుని స్మరణ చేస్తూ ఉంటుంది. చేస్తున్నప్పుడు నీకు ఫలితం ఎలా వస్తుంది? దోషం జరుగుతోంది క్రతువులో, ఒక పక్క క్రతువులో దోషం జరిగిపోతుంది. నువ్వు చెయ్యవలసినటువంటి రీతిలో చెయ్యడం లేదు, నువ్వు ఆచమనమే సరిగా చేయట్లేదు. ఆచమనం చేస్తే చప్పుడవకూడదు అంటున్నావు. పోయిందంతే, అక్కడే పోయింది. మొట్టమొదట ఓం అని ఇలా మొదలు పెడుతూనే భంగం అయిపోయింది పూజ. ఇప్పుడు ఈ భంగం అయిపోయినటువంటి పూజకి పరిపూర్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరానుగ్రహం ఉంటే నువ్వు తప్పు చేసినా సరే ఈశ్వరుడు ఆ వేహశానలే మార్కులు పోన్లే అని అటు నారదుడు వంక చూస్తూ ఇటు టిక్కు కొట్టేసి 5 మార్కులు వేసేస్తాడు. నా వాడేనాయా అంటాడు. ఆయన అడిగేవాడేవాడు ధూర్జి తట్టాడు కాళహస్తీశ్వర శతకంలో, నేనేమీ చేయలేదు, నిజమే నేనే ఒప్పుకుంటున్నాను, నేనేమీ చేయలేదు కాబట్టి నువ్వేమీ ఇవ్వనంటే నువ్వెందుకు? ఇంకా ఏమీ చేయలేదని నేను అన్నాను కాబట్టి నువ్వు చాలా చేసావని మార్కులు వేస్తే నువ్వు పెద్ద మాస్టర్వి, అందుకని నేనేమేం చేయలేదో చెప్తాను, నువ్వు ఇన్ని చేయలేదా అని నన్ను గట్టెక్కించి. శ్రీశైలే శుభజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేశు పూజింతునో నా శీలం వణువైన మేరు అణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహసముల చే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఓ పాముకి మోక్షం ఇచ్చావు, శాలిపురికి ఇచ్చావు, ఏనుక్కి ఇచ్చావు. ఇంత జీవితంలో ఎప్పుడూ నేను చిన్న మంచి పనే చేయలేదేంటి? ఎప్పుడో చేసుంటాను, నాకు గుర్తులేదు. నువ్వు వెతుక్కో, వెతుక్కుని శ్రీశైలేశు భజింతును అని అడక్కు. నువ్వు ఎప్పుడన్నా శ్రీశైలం వెళ్ళావా? మా ఆవిడేమో మా అబ్బాయిని కాపలా పెట్టింది, సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి అని మళ్ళీ పిలిచి ధూర్జటి శ్రీశైలం రాలేదు అని ఇలా టింకులు కొట్టడం ఇలాంటి పనులు చెయ్యొద్దు. నేనే చెప్తున్నాను, నేనేం చేయలేదు. అయినా నా శీలం వణువైన ఎక్కడో ఏదో నాదో చిన్న మంచి పని ఎప్పుడో చేసే ఉంటాను, చేయకుండా ఉండను, ఏదో ఒకటి ఉంటుంది. అదేమిటో నాకు గుర్తులేదు, చెడ్డవన్నీ బాగా గుర్తున్నాయి, చేసినవన్నీ అవే కాబట్టి. నే చేసిన ఇంత పని ఏది ఉందో మంచి పని వెతుకు. వెతికి ఏమంటావంటే అందరి దగ్గరికి వెళ్ళి అబ్బబ్బబ్బా ఎంత పని చేశాడ్రా దుర్జటి, ఎవడు చెయ్యగలడు ఈ పని అని నువ్వు చెప్పుకో అందరికీ. నువ్వు కన్విన్స్ చేయి, చేసి నా శీలం అణువైన మేరు అణుచున్ అమ్మో 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 ఈ పని ఎవడు చేయగలడ్రా అని అందరికీ చెప్పి మోక్షం ఇచ్చేయి. ఎవడంటాడు నీకు? అదేంటంటే అది అలా కుదురుతుందా? నిన్ను అడుగుతాడు ఎవడైనా? నువ్వు పాముకి ఇస్తే ఎవడైనా అడ్డొచ్చాడా? ఆహాహా శ్రీకాళహస్తి అని పేరెట్టాడు. అలా నా పేరు కూడా కలిపే 4వ పేరు కింద. ఎంత గడుసుతనంగా అడుగుతారో కవులు, ఎంత భక్తితో ఈశ్వరుణ్ణి నిలదీస్తారో. నేను అందుకే అంటుంటాను తరచూ, పరమేశ్వరుడి దగ్గర భక్తుడు ఎప్పుడు ఇలా చేతులు కట్టుకోవడం కాదు, స్వతంత్రత ఉండాలి. ఈశ్వర నువ్వు కాకపోతే ఎవడయా నన్ను కాపాడేది అని అడగగలగాలి. అలా అడగగలిగిన నాడే ఈశ్వరుడి దగ్గర నువ్వు ఒక తండ్రి దగ్గర కొడుకు ప్రవర్తించినట్టు, అంటే ఆద్యంతం అలాగే ప్రవర్తించమని నా ఉద్దేశం కాదు, అప్పుడప్పుడు అంతే. కాబట్టి ఆ గోపకాంతలతో మాట్లాడేటప్పుడు పరమేశ్వరుడు ఇది చెప్తే వాళ్ళల్లో అంగీకరించారు కొంతమంది. నిజమే, మనం వ్రతంలో దోషం చేస్తున్నాం, ఈ దోషాన్ని విరవడానికి ఈశ్వరుడు ఒక ప్రయత్నం చేస్తాడు. ఏమిటో తెలుసా అండి, అందుకే ఒక గమ్మత్తు ఉంటుంది. మీరు ఏ వ్రతం చెయ్యండి, వ్రతమునకు కల్పము అని ఒకటి ఉంటుంది. కల్పం అంటే ఋషి ప్రోక్తము, దాన్ని మీరు మార్చడానికి మీకు అధికారం లేదు. మీరు ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు అనుకోండి, సత్యనారాయణ వ్రతమే చెయ్యాలంటే ఋషులు ఒకటి చెప్తే మీరు ఇంకోటి చేయడానికి వీల్లేదు. ఋషి ఏది చెప్పాడో కల్పం మీరు అదే చెయ్యాలి. అంతేగాని కల్పం మార్చే అధికారం మీకు లేదు. సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా చెయ్యి అని స్కాంద పురాణం చెప్పింది అనుకోండి, మీరు అలాగే చెయ్యాలి. అలా కాకుండా ఇంకోలా చేసి దాన్ని సత్యనారాయణ వ్రతం అంటే కుదరదు, దాన్ని ఒప్పుకోదు శాస్త్రం, అది సత్యనారాయణ వ్రతం కాదు. నీరు సత్యనారాయణ వ్రతం చేస్తే సత్యనారాయణ వ్రతంలాగే చేయాలంటే పురాణం చెప్పినట్టు, ఋషి చెప్పినట్టే చెయ్యాలి. కల్పం అంటారు, కల్పం ఎలా చెప్పిందో అలాగే చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు వ్రతం చేసేటప్పుడు గమ్మత్తు చేస్తారు. ఏం చేస్తారో తెలుసా అండి, నామాలు పెడతారు. మొన్న భీష్మయ్య కాలచినాడు సత్యనారాయణ వ్రతం చేశాం. చేసినప్పుడు మీకు జ్ఞాపకం ఉన్నదో లేదో, నామాలు మాత్రం సుబ్రహ్మణ్య శర్మ గారు ఒక్కరూ చెప్పలేదు. కల్పం ఆయన చెప్పారు. ఋషుల్ని అక్కడున్న దేవతల్ని ఆహ్వానించడం, దిక్పాలకులను ఆహ్వానించడం ఆయన చేశారు. నామాలు ఎవరితో చెప్పించారు? మీ అందరితో చెప్పించారు. ఎందుకు చెప్పించారు? ఆ వ్రతం చేసేటప్పుడు ఏదైనా దోషం ఉంటే ఈశ్వరుడు యొక్క నామస్మరణ చేత దోషం విరిగిపోతుంది. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే అంటారు. ఆ నామస్మరణ చేత వ్రతమునందు వస్తున్న దోషము పోతుంది. అందుకే ఒకటికి 10 మాటలు కనీసంలో కనీసం ఓపికంటే 1000, ఓపిక లేకపోతే 108, అది లేకపోతే 11, అది లేకపోతే 3 సత్యం, అది కూడా ఓపిక లేకపోతే రామ,
అగ్నిబీజ అమృత బీజ అనుసంధానం. ఇంకా అది కూడా నేను అనలేనంటే ప్రారంభం. కాబట్టి ఇంత తేలికగా భగవానుడు దాన్ని ఆవిష్కరించాడు. అందుకే నామానికి ఇచ్చిన ప్రాధాన్యం క్రతువుకి ఇవ్వలేదండి పెద్దలు. ఆశ్చర్యం ఏంటంటే మీరు మహాపురుషులైన వారిని ఎవరినైనా చూడండి, వాళ్ళు ఏమడిగారో చూడ తెలుసా అండి, నామమే అడిగారు వాళ్ళందరూ. కారణం ఏమిటి, రహస్యం ఉంది కాబట్టి. నామము క్రతువునందున్న దోషాన్ని విరుస్తుంది. ఇంకా నామం మీకేం చేయలేదు. అజామీలుడికి ఎవరు తీసుకొచ్చారు దూతల్ని, నామం తీసుకొచ్చింది. హరుణకు విభీషణున కద్రిచకున్ తిరుమంత్రరాజమైకరికి నహల్యకున్ ద్రుపదకంజకునార్తి హరించు చుట్టమై దరగిన ఎట్టి నీపతి తపావన నామము నాదు జిహ్మపై నిరంతరము దటింపచేయుమిక దశరథి కరుణాపయోనిధి అంటాడు రామదాసు గారు దశరథి శతకంలో. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమి స్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. ఎవరడిగినా నామాన్ని అడిగారు. అందుకని వ్రతములు చేయుచునొక్కమారైన యవ్వానిన్ విచారించిన వ్రతభంగంబులుమాను నట్టి వరదున్ వామాక్షులిచ్చించియున్ గతచేలా ప్లవనంబునేడు వ్రతభంగం బంచు చింతించి ఫాలతటంజస్త కరబ్జలై సరసలీలం బ్రొక్కిరిట్లందరం. అప్పుడు అందరూ కలిసి ఈ నామము చెప్పి ఈశ్వరుడు చెప్పినట్టు చేస్తే మన వ్రతంలో దోషం పోతుంది అని అందరూ కలిసి శిరస్సుకి లలాటమునకు చేతులు తగిలిస్తూ ఒడ్డుకొచ్చి దేహమునందు భ్రాంతి విడిచిపెట్టి కృష్ణ పరమాత్మకి నమస్కరించారు. వెంటనే ఆయన ఎవరి వస్త్రములు వాళ్ళకి ఇచ్చేశాడు. ఒక్క మాట ఆయన మాట్లాడలేదు. ఒక లీల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంతేకాని బట్టలెత్తుకుపోయిన ప్రతి ధూర్తుణ్ణి, ఆడవాళ్ల వెంట పడే ప్రతి ధూర్తుణ్ణి వస్త్రాపహరణ ఘట్టం అంటే రెండు పాపాలు అంటుకుంటాయి. ఒకటి, ఒక ధూర్తుణ్ణి కృష్ణుడి స్థాయికి ఎత్తినందుకు, రెండు, లీల తెలుసుకోకుండా భగవంతుణ్ణి నింద చేసినందుకు. ఎలా పడితే అలా పదప్రయోగం చెయ్యకూడదు. అందులో వాళ్ళు చెప్పిన పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. ఆయన అన్నారు, లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కానపడియే ననుగొల్వ చింతించినారు నాచేతను సత్యంబు మీనోము సఫలమగును కడమ కూడగ కచ్చాయనీదేవి నోయంగ ఇటమీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరుపలు ఇంతులెల్ల భ్రాంతిదనిరి తపము పండెననుచు తత్పదాంభోజముల్ మానసించుకొనుచు మంద కడకు అన్నారు పోతన గారు. ఎంత గొప్ప పద్యం చూడండి సీసన్. నిజంగా లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కనపడియే. ఓ లక్షణవతులారా, ఓ ఇంతులారా, ఓ స్త్రీలారా, ఓ ముగ్ధలారా, మీరు చేసినటువంటి వ్రతం ఏమిటో నాకు అర్థమైంది. నేను కడమ కూడగా కాచ్యాయనీదేవి నోయంగా, కాచ్యాయనీదేవిని మీరు నోచినటువంటి నోము దేని కొరకు చేశారో ఆ ఫలితాన్ని మీకు నేను ఇచ్చేస్తున్నాను. ఎంత చిత్రమైన మాట అండి. ఎవరిని నోచారు, ఎవరిస్తున్నారు ఫలితం? కాచ్యాయనీదేవిని నోము నోస్తే ఫలితాన్ని కృష్ణుడు ఇస్తున్నాడు. అలా ఎలా కుదురుతుంది అంటే ఇద్దరు ఒకటే కనుక తెలుసుకో తత్వం. తత్వం తెలుసుకోకపోతే నీ ఎందు సంకుచితత్వం వచ్చేస్తుంది. నీకున్న భేదాలు చాలక ఈశ్వరుడు ఎందు కూడా భేదాలు పెట్టి నువ్వు ఎప్పటికి పైకెక్కుతావు? నువ్వు ఎక్కలేవు. ఏకత్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకే తన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీశైలశేఖర విభోతవ సుప్రభాతం అంటారు. స్వామి ఉన్నదొక్కడవే, ఎన్ని రూపాలలోనో నువ్వు కనపడుతున్నావు. ఉన్న ఒక్క పదార్థము అనేకత్వముగా భాసిల్లుతోందయా, అలా చూడడంలో మేము సంతోషిస్తున్నాం అంటారు. అలా మీ అందరూ కడమ కూడగా కాచ్యాయనీదేవి నోయంగ ఇటమీద రాత్రులందు నన్ను పొందగలరు. చాలా చిత్రమైన మాట ఇదే రాసలీల. రేపు వస్తుంది ఈ మాటకి వ్యాఖ్యానమే రేపు జరగబోయే రాసలీల. ఇవాళ స్వామి అభయం ఇచ్చారు. ఇక మీదట నుంచి మీరు చేసినటువంటి నోముకు ఫలితం ఇచ్చాను కాబట్టి రాత్రులందు మీరు నాతో రమిస్తారు. ఈ మాట చాలా పెడసరంగా, కర్కశంగా, కటువుగా ఉంటుంది. కానీ మీరు రేపు రాసలీల వినండి, అసలు ఈ మాటకు అర్థమేమిటో అర్థమవుతుంది. కానీ నేను ఇది పూర్తి చేయడానికి ఒక మాట చెప్పి పూర్తి చేస్తాను. రాత్రులందు అంటే ఏమిటో తెలుసండి? ఈ మాట శాస్త్రంలో ప్రతి చోట వాడతారు. మొన్న మహాశివరాత్రి నాడు కూడా మీకు నేను చెప్పాను, ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్తు జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందు వాక్తామృతై. అర్ధరాత్రి లింగోద్భవం, అర్ధరాత్రి కృష్ణోదయం. చీకటి అజ్ఞానమునకు గుర్తు. చీకటిలో ఈశ్వరుడితో క్రీడించడం అంటే జ్ఞానమును పొందుటకు గుర్తు. జ్ఞానులై మీరు మోక్షము వైపుకి నడుస్తారని గుర్తు. అందరూ చీకట్లో ఉంటే మీరు మాత్రం చీకట్లో నన్ను పొందుతారు.
అంటే మీకు చీకటి లేదు, మీకు అజ్ఞానము నివృత్తి అయి ఈశ్వరుణ్ణి తెలుసుకుంటారు. అజ్ఞానము మీకు ఇస్తున్నాను, ఇది రేపు రాసలీలాగా ఆవిష్కరిస్తారు. పోతన గారు మీరు విందురుగాని నిజంగాను, అయ్య బాబోయ్ రమణి నయనలతో ఓటను రామానుజుడాడ చూచి రాగిల్లి మనో రాముల మీద వియచ్చర రామలుమూర్ చిల్లి పడిరి రాజమహేంద్ర అంటారు పోతన గారు ఆ రాసలీలకి. అద్భుతమైన రాసలీల, రేపు చెప్తాను రాసలీల. అందుచేత అటువంటి వరం ఇచ్చారు, ఇక మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరిపలుక ఇంతులెల్ల భ్రంతి జనిది తపము పండెననుచు తత్పదాంభోజముల్ మనసించుకొనుచు మందకడకు. ఎక్కడికి వెళ్ళారండి? మంద దగ్గరికి వెళ్ళారు, పశువుల దగ్గరికి. ఏమని నమ్మకంతో? కృష్ణుడు మాకు అభయం ఇచ్చాడు, ఇక నుంచి రాత్రులందు మేము కృష్ణుడితో ఆనందాన్ని అనుభవిస్తాం, కాబట్టి ఆయన మాకు భర్త అయ్యాడు, మేము ఈశ్వరుణ్ణి పొందాం. ఇప్పుడు ఏమండి అదేమిటండి, మళ్ళీ పొందామని మాకేమిటండి నమ్మకం, మాకేమైనా సర్టిఫికెట్ ఇస్తారా? ఇలా ఏం అడగలేదు. ఈశ్వరుడు గురించి తెలుసుకున్న తర్వాత కూడా అలాగే ఉంటాడంతే, పైకి మార్పు ఏం ఉండదు, లోపల మార్పు వస్తుంది. వాళ్ళందరూ నమ్మి మందకడకు పశువుల దగ్గరికి వెళ్ళారు. మంద అంటే పశువులతో కూడినది. మీరు ఇక్కడ ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మందకడకు అంటే వాళ్ళు కేవలం ఆవుల దగ్గరికి దూడల దగ్గరికి వెళ్ళారని కాదు, పాశముల చేత కట్టబడిన ప్రతిదీ పశువే. ఇంట్లో ఉన్న భర్త కర్మపాశములతో కట్టబడ్డాడు, ఆయన పెద్ద పశువు. ఇంకో కొన్ని పాశాలతో భార్య కట్టబడింది, ఆవిడ సెకండ్ ర్యాంక్లో ఉన్న పశువు. పిల్లలకి కొన్ని పాశాలు, వాళ్ళు చిన్ని పశువులు, దూడ పశువులు. కాబట్టి ప్రతి చోట ఉన్నది పశువులు. ఈ పశువుల యొక్క పాశములను విడిపించగలిగిన వాడు ఎవడున్నాడో, ఆవుని కట్టేస్తారు, విప్పడానికి ఎవరుకుంటుంది అధికారం? పక్కింటాయన విప్పకూడదు, ఆ ఇంటైనే విప్పాలి ఆవుకి పాశం. అలా విప్పగలిగిన వాడే ఆ పశువులకు యజమాని. కృష్ణుడు ఎలా పశువుల్ని తోలాడో, పశుపతి నామంతో శివుడు తోలాడు. అందుకే వందే శంభుమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం. ఆయనకి పశుపతిని పేరు, ఈయనకి పశుపతిని పేరు. ఎంత చిత్రం చూడండి, ఆయనకి శర్వుడని పేరు, ఈయనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో సర్వ సర్వ శివస్థాణు భూతాదిర్నిధిర వ్యయ అని ఈయనకి పేరు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, మీరు మందకడకు పశువులలో ఉంటారు, పశువులతో కలిసి, కానీ పాశములు విడినటువంటి వారు మీరు. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరు, మీరు నందీశ్వరులై ఉన్నారు. నందయతీతి నందహ, మీ చూపెప్పుడు శివలింగం మీద ఉంటుంది, అంటే మీ చూపెప్పుడు నా మీద ఉంటుంది. చెయ్యడం మామూలుగా అందరితో కలిసి ఉన్నట్టుంటారు, కానీ ఆరాధన ఇక్కడ జరిగిపోతుంటుంది. ఎప్పుడు ధారాపాత్రలోంచి నీళ్లు పడిపోయినట్టు, ఎప్పుడు నాయందే మనసు పెట్టుకుని మీరు అన్ని పనులు చేసేస్తుంటారు. కాబట్టి నిరంతర భక్తి చేత జ్ఞానమును పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ లేదా కృష్ణ సాహిత్యమును పొందుతారు, నామ మీదైనా ఫలితం ఒక్కటే అని ఆ కాత్యాయని గోపికా వస్త్రాపహార ఘట్టంలో, కాత్యాయని వ్రత ఘట్టంలో ఇన్ని రహస్యాల్ని చొప్పించి కృష్ణ పరమాత్మ చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి లీల ఆ కాత్యాయని వ్రతం అనబడేటటువంటి లీల. అందుకని ఈ లీల తెలుసుకుంటే మనం ప్రతినిత్యం పూజ చేసేటప్పుడు ఏం చెయ్యాలో మనకు అర్థమవుతుంది. అన్నిటికన్నా మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. మిగిలినది ఎలా చేసినా దోష నివారణ జరగాలంటే ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అనేటప్పుడు నీ మనస్సు రంజిల్లిపోవాలి. అలా రంజిల్లిపోవాలంటే దానికి రెండే రెండు బాటలు ఉంటాయి. ఒకటి, విశ్వాసము చేత నామమును పట్టుకోవాలి అర్థం తెలియనప్పుడు. అర్థం తెలిసిందనుకోండి మీ మనస్సు తనంత తాను రంజిల్లిపోతుంది. ఎందుకనంటే ఊర్ధ్వాయ నమః అంటే మీకు అర్థమైందనుకోండి, మీకు తెలిసిపోతుంది దాని రహస్యం ఏమిటో తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను శివతత్వం శివమహాపురాణం కాదు కాబట్టి దాని జోలికి వెళ్ళను, కానీ మీకు అది భావగోచరం అవుతుంది అనుకోండి. ఓం ఊర్ధ్వాయ నమః అన్నప్పుడు మీకు ఆ భావం అంతా ద్యోతకం అవుతుంది అనుకోండి, మీరు పరమానందంతో పుష్పాన్ని తీసుకెళ్ళి శంకరుడి పాదాల మీద వేస్తారు. ఈ చెప్పిన నామం ఇక్కడ రంజిల్లుతూ వేస్తున్నారు కాబట్టి మీ పాపాలని దహిస్తుంది. లేదు, పెద్దలు చెప్పిన నామం అది, దానికి ఒక ఫలితం ఉన్నది అని మీరు నమ్మి సంతోషంతో ఓం నిధనపతయే నమః, ఓం కేశవాయ నమః అనగలిగారనుకోండి, అప్పుడు కూడా అంతే స్థాయిలో పనిచేస్తుంది. విశ్వాసము అంతే, తెలుసుకుని చెయ్యడము అంతే. తెలుసుకుని చేసి విశ్వాసం లేకపోతే మాత్రం పరిప్రమాదం. అన్నీ తెలుసు కానీ విశ్వాసం లేదు, జ్ఞాన కలునిలోని శరదయోలే, అప్పుడు ప్రమాదం. ఏమీ తెలియదు, విశ్వాసం ఉంది, తెలిసి ఉన్నవాడికి నాకు పాడేవాడు.
ఇంకొక ఉదాహరణ చెప్తాను. రామకృష్ణ పరమహంస ఓ మాట అంటారు, వెనకటికి దక్షిణ సముద్రం దగ్గర ఒక భక్తుడు నిలబడి ఈ సముద్రాన్ని దాటి భారతదేశానికి వెళ్ళాలి, ఓడ వెళ్ళిపోయింది ఎలా అని కంగారు పడుతున్నాడు. అటుగా ఒక సిద్ధపురుషుడు వెళ్ళిపోతున్నాడు, ఏమైనా అలా కంగారు పడుతున్నావు అన్నాడు. అంటే ఏం లేదండి, సముద్రం మీద ఓడ వెళ్ళిపోయింది ఎలా వెళ్ళాలో తెలియడం లేదు, మళ్ళీ రేపటి వరకు ఓడ లేదు, కంగారు పడుతున్నాను అన్నాడు. ఎందుకు కంగారు పడతావు, నువ్వేం బెంగపెట్టుకోకు. అని ఒక కాగితం తీసి ఆయన ఏదో రాసి మడిచి చేతిలో పెట్టి ఇది చూడకు, విప్పి చూడకు, చూడకుండా చేత్తో పట్టుకో, పట్టుకొని ఈ సముద్రం మీద నడిచి వెళ్ళిపోవడం మొదలెట్టు, లేదా పరిగెత్తు వెళ్ళిపోతావు, నువ్వు నీళ్లలో పడవు వెళ్ళి అన్నాడు. అమ్మయ్యా, ఈ సిద్ధపురుషుడు అంటే మాటలు కాదు కదా, ఈయన ఇచ్చాడు కాబట్టి ఇది నన్ను రక్షించి తీరుతుంది, నేను మొలగననుకున్నాడు. అంతే ఆ నీళ్ల మీద పరిగెత్తడం మొదలెట్టాడు, అందులో దిగిపోకుండా వెళ్ళిపోతున్నాడు ఆ నీళ్ల మీద పరిగెడుతూ. ఇంకా అంత దూరంలో సముద్రపుట్టు వచ్చింది, ఇప్పుడు ఆశ్చర్యం వేసింది, ఏమిట్రా ఇది, నీళ్ల మీద పరిగెత్తుకొచ్చాను, ఓడ కూడా దాటిపోయాను, ఇంతలా నన్ను నీటి మీద పరిగెత్తించిన ఇందులో ఉన్న రహస్యం ఏమిటి అనుకున్నాడు. ఓసారి చూడాలనుకున్నాడు అని ఆ కాగితం విప్పాడు. శ్రీరామ అనింది. ఈ పేరా నన్ను పరిగెత్తించింది అన్నాడు. డుంబని ఒలిపాడు, విశ్వాసం పోయింది. ది మూమెంట్ యూ లూజ్ ది ఫెయిత్, ది నెక్స్ట్ మూమెంట్ యు ఆర్ డ్రౌండ్. కొట్టుకుపోయాడంతే. విశ్వాసం ఉన్నంతసేపు వాడు మహాజ్ఞానితో సమానమైపోయి కూర్చున్నాడు. విశ్వాసం పోకుండా నామని చెప్పగలిగితే జ్ఞానితో సమానం అయిపోతాం. అలా అయినా పర్వాలేదు, తెలుసుకుని రమించి చెప్పినా పర్వాలేదు. కాబట్టి ఈ రహస్యాన్ని మనకి ఆవిష్కరించినటువంటి లీల కాబట్టి ఆ కాత్యాయని వ్రతఘట్టము పరమోత్కృష్టమైన ఘట్టము. తదనంతరము ఈశ్వరుడు చేసినటువంటి గొప్ప లీల, దీన్ని గోవింద పట్టాభిషేకము అంటారు. దశమస్కంధంలో అత్యంత విలువైనదై మధురాతి మధురమైన ఘట్టములలో గోవింద పట్టాభిషేకం ఒకటి. ఒకనొకొక నాడు నందుడు, ఇతర ఉపనందుడు మొదలైనటువంటి పెద్దలు ఉండేవారు, వాళ్ళందరినీ కూర్చోపెట్టుకుని సమాలోచన చేస్తున్నాడు. కృష్ణ భగవానుడు ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. ఒక 2-3 రోజుల క్రితం చతుర్ముఖ బ్రహ్మగారికి అహంకారం వచ్చింది. ఈ చిన్ని కృష్ణుడు ఏమిటి, పిల్లల్ని బతికించడం ఏమిటి అనుకున్నాడు వఘాసురుడి నోట్లోకి వెళ్ళినప్పుడు. అలా ఇంద్రుడికి అహంకారం వచ్చింది, నా అంతవాణ్ణి నేను, ఏమిటి నాకేదో ఎవరో భగవంతుడేమిటి, పరబ్రహ్మమేమిటి, అధికారం ఇవ్వడం ఏమిటి, వర్షం కురిపించడం ఏమిటి, నేనే వర్షం కురిపించడానికి అధికారిని అని ఒక అహంకృతి ఆయనలో పొడసూపింది. ఇంద్రుడికి పాఠం చెప్పాలి అని అనుకున్నాడు పరమాత్మ. అందుకని ఒక లీల చెయ్యబోతున్నాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. పెద్దలందరూ కూర్చుని సమాలోచన చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నాన్నగారు పెద్దలైన వాళ్ళకి అరమరికలు ఉండవు కదా, వాళ్ళు ఏదైనా సరే ఒక మంచి విషయం అయినప్పుడు అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి చెప్పి వాళ్ళ సలహా తీసుకోవాలి అని అనుకుంటారు కదా, అందుకని నాన్నగారు మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు చెప్పవచ్చు అని మీరు అనుకుంటే మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారో నాకు చెప్తారా అని అడిగాడు. అడిగితే నందుడు అన్నాడు, అయ్యో నాన్నానికి తప్పకుండా చెప్తాను రా, అది చెప్పడానికి పెద్ద విచిత్రం ఉంది, దా వచ్చి కూర్చో అని కూర్చోపెట్టి, మఖము చేయ వజ్రిమతి సంతసించును వజ్రి సంత సింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు గసవు మీసి ధేను గణము బ్రతుకు అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి నందుడు. వజ్రిసంత సింప వానకురియు, మఖము చేయ వజ్రిమత మది సంతసించును, మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము చేత ఆరాధింపబడినటువంటి దేవేంద్రుడు ప్రీతి చెందుతాడు. ఆ దేవేంద్రుడు ప్రీతి చెందితే వర్షం కురిపిస్తాడు, వర్షం కురిస్తే గడ్డి పెరుగుతుంది, గడ్డి పెరిగితే మన పశువులు గడ్డి తింటాయి, బాగా గడ్డి తింటే ఎక్కువ పాలిస్తాయి, ఎక్కువ పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. అందుకని దీనికి అన్నిటికీ మూలం ఎక్కడుంది, ఇంద్రుడికి యజ్ఞం చేయడంలో ఉంది. ఆ యజ్ఞము చేత ప్రీతి పొంది ఇంద్రుడు వర్షం కురిపించాలి. అందుకని మేము ఇంద్రుడికి యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాంటి యజ్ఞం చేస్తాం, ఈ సంవత్సరం కూడా యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాను రా అబ్బాయి అన్నారు. అంటే కృష్ణుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని కదా అనుకుంటున్నాడు, అందుకోసం కదా వచ్చాడు ఆ సమయంలో. ఆయన అన్నాడు, నాన్నగారు నేను ఇలా చెప్పానని మీరు అనుకోవద్దు, ఇది యథార్థమని కాదు, కానీ కృష్ణుడు మాయ చేసి మాట్లాడుతున్నాడు తండ్రిని ఇంద్రుడికి బుద్ధి చెప్పడానికి. నాన్నగారు ఎవరైనా సరే వారు ఆయా స్థితులకు ఎందుకు చేరుతారు, వారు చేసిన కర్మ వలన. ఒకడు చాలా బాగా పనిచేశాడు అనుకోండి, ఆయనకి తొందరగా ప్రమోషన్ ఇచ్చి ఓ మంచి పదవిలో కూర్చోబెడతారు. ఒక ఆయన చాలా పుణ్యం చేశాడు అనుకోండి, ఆయనకు గొప్ప ఐశ్వర్యం ఇస్తారు. ఎవడు చేసిన కర్మ వలన వాడికి గౌరవము కానీ సమాజంలో ఒక సమున్నతమైనటువంటి స్థితి కానీ జన్మ కానీ కలుగుతోంది కదా, అలాంటప్పుడు
ఎవరి యొక్క గొప్పతనానికి కానీ ఎవరి యొక్క పతనమునకు కానీ ఏది ఆధారం? వాళ్ళు చేసిన కర్మ, ఆ కర్మయే ఫలితాన్ని ఇస్తోంది. మనం ఇంత ఐశ్వర్యంలో ఉన్నామంటే మనకి ఐశ్వర్యం ఇస్తున్నది ఏది? మన కర్మ. ఏం చేస్తాం మనం? పశుపోషణం, పశువుల్ని పోషిస్తాం. మనకి పశువుల్ని పోషించుకోవడానికి గడ్డి ఇస్తున్నది ఏది? గోవర్ధనగిరి. ఈ కొండ మీద పశువులు మేస్తున్నాయి, మన కంటికి కనపడి మనకి ప్రతిరోజు గడ్డి ఇస్తున్నది గోవర్ధనగిరి.